వెల్కమ్ బ్యాక్ టు దండే వైబ్స్. ఆజ్ కే శామ్ దోసకాయల కే నామ్ దోసకాయల కే నామ్. ఈరోజు హార్వెస్ట్ అన్నమాట గార్డెన్ లో దోసకాయలు, టొమాటోలు, అండ్ దెన్ కాకరకాయలు. ఈ మా చెట్లు దోసకాయలు ఎందుకో ఇలా అయిపోతున్నాయి. వాటర్ రోజు పెడుతున్నాం కానీ ఎందుకో అట్లా అయిపోతుంది. ఇది చాలా దోసకాయలు ఉన్నాయండి. ఏమో తినేసిందండి లోపల దోసకాయలు. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది అండ్ దెన్ అక్కడ లోపల అవును నాలుగు ఉన్నాయి లోపల. ఒకటి తినండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంతే. ఇలా అయిపోతున్నాయి, ఒడలిపోయినట్టు అయిపోతున్నాయి. ఎందుకో పని రాబెట్టుకుని మాకు హ్యాపీగా నాటు టమాటోలు. ఏంటి కట్ చేశారా? ఇక్కడ ఉండాలి గా రెండు. ఆల్రెడీ తిన్నాయా? ఇక్కడ రెండు ఉన్నాయండి, నిన్న చూసాను నేను. అదే గోయమంటే నువ్వు అన్నావు నేను. ఇంకా ఒక హాఫ్ కిలో టమాటోస్ వస్తాయి అనుకున్నా అక్కడ ఇక్కడ రెండు దగ్గరలో కలిపి. ఓకే, ఇదొక 10 మినిట్స్ పని అనమాట ఈ ఫెన్స్ తీయడం. ఆల్రెడీ పండిపోయాయి కూడా, మేము కోసి కూడా 2-3 రోజులు అయింది అంతే. కాకరకాయలు మొన్నే కదా కోసాము, అదే వెంటనే పండిపోయాయి. లోపల కూడా ఇంకా ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ దోసకాయ, ఒక దోసకాయ కొయ్యండి, ఒకటే కొయ్యండి. మంచిగా మంచిగా బాగుంది. ఇంతకన్నా ఇంకేం అక్కర్లే. అది తీసేయండి, అది పాలేదు కదా, అది తీసేసేయండి. ఉన్న వేస్ట్ కదా, వేరేవి మంచి దోసకాయ వచ్చింది మాకు. దీనితోటి నేను ఏం చేయాలనుకున్నా అంటే దోసకాయ చింతకాయ పచ్చడి చేస్తున్నా అనమాట. ఈరోజు హార్వెస్ట్తో పాటు మీకు ఒక రెసిపీ కూడా చూపిస్తాం. కింద ఉంది చూడండి, బాటంలో ఆల్రెడీ కోసేశారు టొమాటోస్. పచ్చివే కోస్తున్నాం మేము, ఎందుకంటే మా చెట్లకున్నా కానీ మాకు రావట్లా పండేంత వరకు. ఒక ర్యాబెట్, ఇంకొక జింక మాకు రానికుండా తినేస్తుంది అన్నమాట. ఏమండి ఏం కాదులే, కానీ మరి వేసుకున్నది సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. తొక్క దాంట్లో పెట్టేసేయండి బాస్కెట్. ఇక్కడ చాలా టమాటోస్ ఉన్నాయి మాకు. నేను ఒక 2 డేస్ బ్యాక్ ఇది కొంచెం కలర్ చేంజ్ కూడా అయ్యి కట్ చేసే మొయ్యల చెట్టు యాక్చువల్గా మొయ్యలేకపోతుంది. తట్టు మాకు ఇటు వైపు ఈస్ట్ అన్నమాట, ఓన్లీ ఇటు సైడే సన్ పడుతుంది మాకు, అందుకని ఇటువైపే ఉంటాయి మొక్కలన్నీ. టొమాటోలు చాలా వచ్చాయి అండ్ దెన్ మేము మొత్తం వీడ్ క్లీన్ చేసాము కానీ ఫుల్ పెరుగుతుంది. మా బీరకాయ చెట్టు అయితే పైకి వెళ్ళిపోయింది. ఆ బీరకాయ చెట్టుకి ఇప్పటికి 3 బీరకాయ ఇది, 2 వచ్చాయి కట్ చేసి కూర. ఇంకో విచిత్రం ఏంటంటే ఇలా ఉన్నప్పుడు జింక తినదన్నమాట, ఇది ఎప్పుడైతే రెడీ టు హార్వెస్ట్ అన్నప్పుడు తింటది కదా చక్కగా. దానికి కూడా తెలుసు ఎప్పుడు కట్ చేసుకోవాలి అని. బెండకాయలు నేను నిన్ననే కట్ చేశా, 2 ఉన్నాయండి ఉంచండి.
ముదరు చిన్నగానే ఉన్నాయిగా. అభి అభి అయితే పచ్చి బెండకాయలు తింటాడు కడిగేసుకొని. ఫ్రెష్ వచ్చినాయి అభి, ఫ్రెష్ బెండకాయలు వచ్చాయి. మీరు కూడా తినేస్తున్నారా? వీళ్ళిద్దరు చెరొక బెండకాయ వచ్చింది, ఇద్దరు తినేస్తారు. ఇంకా గార్డెన్ టు టేబుల్ కూడా కాదు, గార్డెన్ టు టమ్మీ, డైరెక్ట్ టమ్మీ. చియర్స్. బాగుందా నాన్న? మొన్న కూడా అంతే, రెండు తినేసావు. అట్లా నేను కట్ చేస్తున్నా, వాడు తినేసాడు. బాగుందా? ఆ రెండింటిని ఏం చేస్తాం, కూర ఏం చేస్తాం? అందుకని డైరెక్ట్ తినేయచ్చు. నాకు వంట చేసే శ్రమ లేకుండా తినేస్తున్నారు అన్నమాట. అయిపోయి ఇద్దరు. మీలో ఎంతమందికి రా బెండకాయ తినడం ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏది అభిది కూడా అయిపోయింది, ఎడ్జ్ అయిపోయింది. ఈరోజు మా హార్వెస్ట్ అన్నమాట. ఒక హాఫ్ కిలో టమాటోస్, ఒక దోసకాయ, ఒక నాలుగు కాకరకాయలు వచ్చాయి. ఒక ఐదు కాకరకాయలు వచ్చాయి, నాలుగు కాదు. సో వచ్చేసాము మన గార్డెన్ వెజ్జీస్ తోటి. వీటిల్లో నుంచి ఈ దోసకాయతోటి ఈరోజు మీకు ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. మా దగ్గర ఇవి పచ్చివే కోసేసామన్నమాట, ఎందుకంటే జింకలు ఉంచట్లేదు, పండేదాకుంటే అవి తినేస్తున్నాయి. సో కాకరకాయలు ఎలాగో ఫ్రై చేసేస్తాము. సో ఈ దోసకాయతోటి చింతకాయ పచ్చడి చేసేసుకుందాం ఇప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ మా చెట్టుకి ఇంత మంచి దోసకాయ వచ్చినందుకు. అసలు ఇంతకు ముందు వచ్చాయి కానీ దిస్ ఇస్ ద బిగ్ సైజ్ అండ్ దెన్ మంచిగా ఉంది. చిన్నా దిష్టి తగులుతుందేమో. సో ఈ దోసకాయ చింతకాయ పచ్చడిలోకి మెయిన్గా కావాల్సింది చింతకాయ పచ్చడి అన్నమాట. ఇది ముడి పచ్చడి అంటాము. జస్ట్ చింతకాయలు ఇంకా ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ నా దగ్గర సేఫ్టీ ఎక్స్ట్రా కూడా ఉందన్నమాట. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇలా హాఫ్ కిలో ప్యాకెట్స్ చేసేసుకొని ఇవి ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి యూజ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఇప్పుడు నాకు తెలిసి ఇది సరిపోతుంది అనుకుంటా. స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ముందుగా పచ్చడికి కావాల్సింది పచ్చిమిరపకాయలు అన్నమాట. ఈ రెసిపీ నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను, మీరు మిస్ అయి ఉండొచ్చు. ఎక్కడ చేశానో మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేరే ఛానల్లో చేశాను అన్నమాట. మీలో ఎంతమంది ఆ వీడియో చూశారు అనేది కూడా కామెంట్ చేయండి. సో మీలో ఎవరైనా అది మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పచ్చడి. పచ్చిమిరపకాయల్ని ఆల్మోస్ట్ ఒక 100 grams అట్లా తీసుకుంటున్నాను అనమాట. ఈరోజు నేను 2 varieties ఆఫ్ చిల్లీస్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఒకటి థాయ్ చిల్లీస్, ఇంకా ఫింగర్ హాట్ చిల్లీస్ అని దొరుకుతాయి. అవి పొడవుగా ఉంటాయి, మంచి పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉంటుంది. ఇవి స్పైస్ ఉంటుంది కానీ దీనికి ఈ గ్రీన్ ఈ కండ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట, స్పైస్ ఉంటాయి కానీ. అందుకని 2 varieties తీసుకుంటున్నాను అనమాట. సో పచ్చిమిరపకాయల తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అనమాట. నేను ఆల్మోస్ట్ ఫుల్ వెల్లుల్లి వేస్తాను, హాఫ్ గ్రైండ్ చేస్తాను, ఇంకొక హాఫ్ తాలింపులో వేస్తాను అనమాట. సో అది కూడా స్కిన్ మొత్తం అది తీసేసి ఇది హాఫ్ గ్రైండ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 5-6 వెల్లుల్లిపాయలు. సో ఇన్ని వచ్చాయన్నమాట, ఒక ఫుల్ వెల్లుల్లి, దీనిలో హాఫ్. ఇవి ఉంచేద్దాం తాలింపులోకి, ఇన్ని వేసేసుకోవచ్చు అన్నమాట.
ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఉప్పు అన్నమాట, ఒక ఫుల్ టీ స్పూన్ ఈ పచ్చిమిరపకాయల్లోకి వేస్తే చాలు, ఎందుకంటే చింతకాయ పచ్చళ్ళలో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం. సో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఇలా కొంచెం ఒక్కసారి గ్రైండ్ చేసుకొని దీనిలోకి మన ముడి పచ్చడి ఉంది కదా చింతకాయ పచ్చడి, ఇది యాడ్ చేసేద్దాము. అంటే మనకి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పేస్ట్ ఏమి అవ్వక్కర్లేదు, పచ్చ పచ్చగా ఉంటే చాలు, మంచి ఘాట్ అరోమా. ఐ థింక్ మనకి ఇంకా పచ్చడి అవసరం అవుతుందేమో, అది కూడా ఓపెన్ చేస్తాను కొంచెం, బికాజ్ ఇది నేను ఇంకా బయట నేను చూసి చాలా ఉందనుకున్నా కానీ ఇంత ఉంది, కొంచెం ఓపెన్ చేద్దాం అయిపోయింది. వెయిట్, నేను ఫ్రీజర్లో ఎందుకు పెడతానంటే ఈ ఫ్రెష్నెస్ పోకుండా ఉండడానికి. ఇది చూడండి, ఇది సేమ్ ఇది అది ఒకేసారి తీసుకొని వచ్చాను అనమాట. ఇది ఇప్పుడు ఫ్రీజర్లో నుంచి తీసా, మంచి ఎల్లో కలర్లో ఇట్లా ఉంది, అది కలర్ చేంజ్ అయింది చూడండి బయట ఉండడం వల్ల. సో ఐ థింక్ ఇది సరిపోతుంది. వెళ్ళి ఇది కూడా ఈ పచ్చడిని కూడా ఇప్పుడు కచ్చా పచ్చగా చిన్నగా గ్రైండ్ చేసుకుంటే చింతకాయ పచ్చడి ఎక్కువ స్మూత్ అవ్వక్కర్లేదు అనమాట. నేను మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి చూపిస్తా ఎలా ఉంటుందో. సో మన పచ్చడి ఇట్లా మరీ పేస్ట్లా కాకుండా ఇట్లా కచ్చా పచ్చగా అక్కడక్కడ పచ్చిమిరపకాయలు కనిపించేలాగా గ్రైండ్ చేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే దీనిలో మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకి 10 to 15 days స్టోరేజ్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా ఉండేస్తుంది. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన దోసకాయని కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మన దోసకాయని ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు దోసకాయ యూజ్ చేసేటప్పుడు అది చేదుగా ఉందా నార్మల్గా ఉందా చెక్ చేసుకోండి. సో మనం ఇవైతే పచ్చళ్ళు వేయము సీడ్స్, సో ఇవి తీసి పక్కన పెట్టేస్తాను అన్నమాట. మాకైతే మీలో ఎంతమందికి తెలుసు దోశ ఇత్తనాలని కూడా పచ్చడి చేస్తారనమాట మాకు ఒంగోలు సైడ్, ఇక ఇవి ఎండబెట్టినవి ఉంటాయి, వీటిని ఫ్రై చేసి మనం పల్లీల పచ్చడి ఎలా చేస్తామో అలాగే దోశ ఇత్తనాలతోటి పచ్చడి చేస్తారనమాట. మీలో ఎంతమందికి తెలుసు దోశ ఇత్తనాలతోటి దోసకాయ ఈ సీడ్స్తో పచ్చడి చేయడం మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదేంటంటే మాకు ఇవి కూడా ఎండపెట్టి పచ్చడి చేస్తారన్నమాట. మనకి ఇంత దోసకాయ నాకున్న పచ్చళ్ళలో ఎక్కువ అవుతుంది, సో సగం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది స్కిన్ పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పచ్చళ్ళలోకి మనకి స్కిన్ అవసరం లేదన్నమాట, ఓన్లీ మనకి ఈ పార్ట్ ఒక్కటి కావాలి, అందుకని స్కిన్ కూడా తీసేసి మనం ఇప్పుడు ఇది చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. దోసకాయని ఏంటంటే ఇలా హాఫ్కి కట్ చేసేసుకొని ఇది కూడా చిన్న చిన్న ముక్కలు అన్నమాట, చాలా చిన్న ముక్కలు వేస్తాను ఎందుకంటే నేను ఇది కుక్ చేయను అన్నమాట. సో ఇంత చిన్న ముక్కలు మనకి ప్రతి బైట్లో దోసకాయ ముక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట, అందుకని ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను. సో మన దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఆనియన్ అన్నమాట, మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దీన్ని మనం సీజనింగ్కి ఎలా కట్ చేస్తామో
అలాగా పొడవు ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా స్కిన్ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత పొడవు ముక్కలు అన్నమాట. సో ఇందాక ఒక హాఫ్ గార్లిక్ తీసి పెట్టాం కదా, వాటిని జస్ట్ పచ్చా పచ్చాగా దంచేసుకుంటే సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఒక్క మీరు పప్పు గుత్తితో కూడా దంచుకోవచ్చు. సో మనం తాలింపు కోసము ఒక ప్యాన్, మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక ప్యాన్ తీసేసుకొని దానిలో ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఎక్కువే వేస్తాను అన్నమాట, ఎందుకంటే పచ్చడి స్టోర్ అవ్వాలి కాబట్టి. ఆల్మోస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అన్నమాట. ఆల్రెడీ ప్యాన్ హాట్ ఉంది, దీనిలో ఒక ఫుల్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం ఒక 10-15 మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నమాట. ఇవన్నీ వేసేసుకొని ఒక 2-3 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చడి మీకు రైస్లో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది, ఇంకా పులిహోరలో అయితే అసలు అమేజింగ్గా ఉంటుంది అన్నమాట. యూజువల్గా మేము ఏంటంటే నిమ్మకాయ పులిహోర చేసినప్పుడు చింతకాయ పచ్చడి చేస్తున్నామంటే ఇది మిక్స్ చేసుకొని తింటామన్నమాట, చాలా చాలా బాగుంటుంది. నేను చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం స్లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఈ పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా, ఒక 2-3 మినిట్స్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ ప్రాసెస్. సో ప్రతి కూరలో కరివేపాకు లేకుండా ఏం చెయ్యం కదా, లైక్ దట్. ఇవన్నీ మా చెట్టు కరివేపాకు అన్నమాట. రీసెంట్గా చెట్లకున్న కరివేపాకు మొత్తం నేను ఫ్రెష్ కట్ చేసుకుంటానంటే మా ఆయన, మనం కరివేపాకు ఎంత కట్ చేసామంటే అంత బాగా పెరుగుతుంది అని చెప్పి మొత్తం చెట్లకున్న కరివేపాకు అంతా కట్ చేసి ఫుల్ జిప్ లాక్ వచ్చింది అన్నమాట, ఆల్మోస్ట్ అయిపోతుంది. కట్ చేసి స్టోర్ చేసి పెడుతున్నారు. మళ్ళీ అవేంటంటే చెట్లు పొడవుగా స్ట్రైట్గా పెరుగుతున్నాయి అన్నమాట, ఆకలి కింద కొమ్మలు తీసేయడం వల్ల చెట్లు పొడవుగా వెళ్తున్నాయి పైకి, పక్క కొమ్మలు రాకుండా. మేమైతే ఆల్మోస్ట్ ఈ సమ్మర్లో నేను ఇలాంటి ఫుల్ జిప్ లాక్స్ 4-5 యూజ్ చేశా మార్చ్ నుంచి ఇప్పుడు ఆగస్ట్. సో బాగానే వస్తుంది, రిజల్ట్స్ అయితే బాగుంది కట్ చేయడం వల్ల. సో ఇప్పుడు మనం ఆనియన్స్ ఫుల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. సో మన ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి, కొంచెం లైట్ బ్రౌన్ అవుతున్నాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంగువ వేసేసుకొని కొంచెం ఒక చిటికెడు వేసేసుకొని ఇది కూడా కలిపేసుకొని కరివేపాకు, నేనైతే ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసాను, మీ ఇష్టం మీరు ఎంతైనా వేసుకోవచ్చు. మేము కరివేపాకు రీసెంట్గా చాలామంది హెయిర్ కేర్ టిప్ కావాలని అడుగుతున్నారు కదా, మేము రీసెంట్గా ఒకటి అబ్జర్వ్ చేసామన్నమాట, కరివేపాకు ఎక్కువ తినడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని. సో అందుకని ఎక్కువ రోజు ప్రతి కూరలో కూడా 3-4 రెమ్మలు వేస్తున్నాం అన్నమాట. డైరెక్ట్గా పచ్చివి తినలేము కాబట్టి కూరలో ఫ్రై చేసినవి తినచ్చు అని స్మాల్ టిప్. మీరు కూడా వీలైతే ఎక్కువ కరివేపాకు తీసుకోండి, గుడ్ ఫర్ యువర్ హెయిర్. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి, చింతకాయ పచ్చడి,
సో గుడ్. అది నాకు వాటర్ వస్తున్నాయి అరుణకి. సో గుడ్. ఇలా మనం లాస్ట్ ఫైనల్ మిక్సీ జార్లో ఉండేది కూడా మొత్తం తీసేయాలి, సద్వినియోగం చేసుకోవాలి, ఏది వేసేయకూడదు. కాకపోతే వాటర్ వేసి క్లీన్ చేయొద్దు జార్ని, దానిలో ఉన్న తీసి మాత్రమే వేసుకోండి. ఒక పచ్చడి వాటర్ వేస్తే పాడైపోద్ది. ఇప్పుడు మనం పచ్చడి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఒక ఫుల్ మిక్స్ చేసి ఇదొక సైడ్కి పెట్టేసేయండి. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంటే మన వెల్లుల్లిపాయలు అన్నమాట వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. సో స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మన వెల్లుల్లిపాయలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను ఇందాకే వేయాలి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసాను కదా అప్పుడు వేయాలి వెల్లుల్లిపాయలు, నేను మర్చిపోయాను అన్నమాట. సో కరివేపాకు వేసి ఈ పచ్చడి వేసి వెనక్కి తిరగంగానే మా చిన్న రోట్లో వెల్లుల్లిపాయలు అక్కడే ఉన్నాయన్నమాట. అయ్యయ్యో మర్చిపోయానే అని చెప్పి మళ్ళీ వేసిన, అది కూడా మళ్ళీ పచ్చివాసన వస్తాయని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి కలుపుతున్నాను అన్నమాట ఇన్స్టెంట్గా. దిస్ ఈస్ హౌ అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతుంటాయి. సో మన వెల్లుల్లిపాయలు కూడా కొంచెం స్లైట్గా ఫ్రై అయిన తర్వాత మొత్తం పచ్చళ్ళలో కలిపేసుకొని మనకి కొంచెం ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది అన్నమాట పచ్చళ్ళలో నుంచి. లుక్ ఎట్ ఇట్. కొంచెంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం వెల్లుల్లిపాయలు చింతకాయ పచ్చడి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అన్నమాట వీటిని చింతకాయ పచ్చడిలో వేసేసి జస్ట్ మిక్సీ చేస్తే సరిపోతుంది. ఉడకన అవసరం లేదు ఎందుకంటే దోసకాయలు ఉడికితే మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా అవ్వకుండా ఇవి మనకి పంటికి తగులుతూ ఉండాలి. ఈ పచ్చడి ఇలా దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఏంటంటే మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఒక ఫుల్ టీ స్పూన్ నెయ్యి అన్నమాట నేను వేసి పెడతానమాట. ఎందుకంటే ప్రతి బైట్లో మనకి ఆ యమ్మీ యమ్మీగా ఉంటుంది కదా ఆ టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. అందుకని లాస్ట్లో వేసేసి కలిపేస్తాను. యూజువల్గా మీకు కావాలి అనుకుంటే మనం సీజనింగ్ వేస్తున్నాం కదా తాలింపు వేసినప్పుడు కూడా ఒక స్పూన్ వేసేసుకొని కలుపుకోవచ్చు. ఎస్, ఈ హాట్కి దోసకాయ ముక్కలు కొంచెం కుక్ అవుతాయి అది సరిపోతుంది మనకి. సో ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసేసుకొని ట్రై చేద్దాం. ఇక్కడికి రా, కమ్మన్ 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 కమ్మన్. లుక్ ఎట్ రైస్, దయంలోకి వేడి వేడి పచ్చడి. చల్లగైన పచ్చడి బాగానే ఉంటుంది, ఎస్పెషల్లీ చద్దన్నంలోకి అయితే పచ్చడి ఇంకా బాగుంటుంది. వేసేసుకొని అన్నం వేడి ఉంది. నా ఫేవరెట్ పచ్చడి అన్నమాట ఇది, చింతకాయ పచ్చడి ఈజ్ మై ఫేవరెట్. సో గుడ్. ఆ పుల్ల పుల్లగా కొంచెం కారం ఉంది, నెయ్యి ఫ్లేవర్ తెలుస్తూ. ఇంకోటి మర్చిపోయాం కదా, ఈరోజు మధ్యాహ్నం నేను పప్పుచారులోకి చేసిన హాట్ చిప్స్ అన్నమాట. నాకు ఇండియాలో మిస్ అయ్యే ఫుడ్ ఏంటి అంటే ఇదే హాట్ చిప్స్. నాకు
ఇండియాలో ఉండే ఫుడ్స్ అన్ని ఫుడ్స్లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. నాకు ఇష్టమైంది. మనకి స్వగృహాలు అక్కడ దొరుకుతాయి కదా హాట్ చిప్స్, అది కూడా కారం వేసినవి, సాల్టెడ్ వన్ కాకుండా. సాల్టెడ్ ఏంటంటే మాకు ఇక్కడ కూడా దొరుకుతాయి, కానీ కారం వేసినవి దొరకవు. అందుకని ఈరోజు నేను హాట్ చిప్స్ ట్రై చేసాను మధ్యాహ్నం పప్పుచారులోకి. భలే వచ్చాయి, అసలు ఆల్మోస్ట్ ఇన్ని చేశాను, ఇవే మిగిలాయి. దట్టు ఈ చింతకాయ పచ్చళ్ళలోకి ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఇంకొకటి ఆనియన్ ఆమ్లెట్ అన్నమాట, అద్భుతంగా ఉంటుంది. సో నేను ఇందాక అడిగాను కదా ఈ రెసిపీ ఆల్రెడీ ఇంతకు ముందు వేరే ఛానల్లో చేశాను అని. మీరు ఎవరైనా ఆ రెసిపీ చూసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నేను ఎక్కడ చేశాను అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ దెన్ ఒకవేళ మీరు నా ప్రీవియస్ చేసిన వీడియో చూడకపోతే, సో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాతో షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ లైక్ నాకు మా ఇంటిని గుర్తు చేసే పచ్చడి అని చెప్తాను నేను, ఎందుకంటే నాకు మా ఇంట్లో ఎప్పుడు మా మమ్మీ ఎల్లంగానే నాకు రెడీగా ఉండే ఒక పచ్చడి ఇదే అనమాట. ఎల్లంగానే వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఉంటుంది. సో సో గుడ్ అనమాట. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ అబౌట్ దిస్. సో మీరు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి, మీరు ట్రై చేస్తే ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసి స్టోరీ పెట్టండి, డోంట్ ఫర్గెట్ దాట్. ఆ నుంచి ఇంకా ఏమేమి కొత్త రెసిపీస్ మీరు కోరుకుంటున్నారు అండ్ దెన్ ఎలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you all in our next video. Don't forget to like, subscribe to Dande Vibes. Bye bye.